తనం అధ్యక్ష ఉస్మానియా గాంధీ హాస్పిటల్ నిమ్స్లో ఒక పారి నిజంగా కూడా రావు లేతిరంగా ఉన్నారంటే హాస్పిటల్ పోయిన తర్వాత పోకముందు ఇంత రోగం ఉంటుంది పోయినాక మటుకు మొత్తం పేషెంట్ అన్నీ ఉంటుంది అసలు ఆ విధంగా ఉన్నది. ఎందుకంటే మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా అధ్యక్ష మొన్న చూసినారు, గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ కూడా తిరిగి చూసినారు ఏ విధంగా ఉండనో మంత్రి గారు ఒప్పుకున్నారు అప్పుడు. నిజమే ఇప్పుడు చూస్తుంటే అక్కడ రోగులందరికీ కూడా పరిశుభ్రం అనేది డాక్టర్స్ ఎప్పుడు కూడా ఉండరు. డాక్టర్ ఏం చేస్తారంటే 10 గంటలకు వస్తారంటే 12 గంటలకు వస్తారు. ఇకపోతే రోగులు వచ్చిన తర్వాత చిన్న చిన్న కింది నర్సులుండి వాళ్ళు ఎక్కడ కూడా పనిచేయలేని పరిస్థితి ఉందమ్మా. అక్కడ మా దగ్గర చాలా, అదే కాకుండా జిహెచ్ఎంసీలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఉన్నాయి, రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా డాక్టర్స్ ఎప్పుడు కూడా కనిపించరు. అక్కడ మేము అనేది ఒకటే, ఇప్పటిదాకా జరిగింది జరిగింది, ఇప్పటి నుంచి అన్న మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది అమ్మ ఇన్నాళ్ళు ప్రశ్నలు అడగండి, ప్రశ్నలు అడగండి. ఇప్పటి నుంచి అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే తెలంగాణకు మనకు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ గుండెకాయ అట్లాసింటిది, దాన్ని ముఖ్యంగా చూసే అవసరం కూడా ప్రభుత్వం మీద ఉన్నది. మొన్ననే శంషాబాద్లో కూడా మీరందరూ కూడా మన జాయిదేలి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పోయి చూసిన హైవే రోడ్ ఉంటుంది, శంషాబాద్లో ఒక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్, దాని పని పూర్తి కూల్చే చాలా రోజులు అవుతుంది, ఇప్పటిదాకా పని పూర్తి చేయలేకపోతున్నారు. మొన్న 5 మంది యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిన మన ఉప ముఖ్యమంత్రి గారు పోయి చూసినారు. అందుకని మేము ఏంటంటే పోయి చూసిన తర్వాత మనం దాని మీద ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు కొద్దిగా చర్య ఉండాలి. అందుకని మనం కోరేది ఒకటి, రోగులందరూ కూడా ఎక్కడైనా హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, దాని మీద మనము దృష్టి పెట్టవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిపోయి హైవే రోడ్డు ఉంటుంది మా దగ్గర, చాలామంది హైవే రోడ్లో యాక్సిడెంట్లు అయిపోతారు. యాక్సిడెంట్లు అయిన నైట్లో పోతే మనకి ఎవరు కూడా చూసే వాళ్ళు ఉండరు, చూసే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తామంటే ప్రాణం బతికించుకోవాలని మనం లారీలను కార్లను తీసుకొని పోతాం.